ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, 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 పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణ చప్పట్లు కొడదామా. యేసు నీకే మహిమ ప్రభు. ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుడు అనేకమైన సూచక క్రియలను జరిగించబోతున్నాడు. గట్టిగా పైరున్న అభిషేకం అధికముగా సువాసన ఇచ్చుచున్నది, నిదుతల పైరున్న అభిషేకం అధికముగా సువాసన ఇచ్చుచున్నది, నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులు నాకు చాలు, నీదు ప్రేమ చూపులు నాకు చాలు, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, చేతులు పగిలేవు, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా,
పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు దేవుడు మీ జీవితాలలో అనేకమైన అద్భుతాలను జరిగించబోతున్నాడు. అనేకమైనటువంటి సూచక్రియలు. తండ్రి స్తోత్రం. వాక్యమై ఉన్నవాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసయ్యా, మీరు తప్ప మాకు దిక్కేవారు లేరయ్యా, మా దిక్కు మీరే, మా ప్రజలే మాపై తిరగబడుతుంటే ఎవరికి చెప్పుకోలేని స్థితిలో మేమున్నామయ్యా. మీరే మా దిక్కు, మా దిక్కు మీరే. అన్నాడు ఇస్సాకు, ఏ విధంగా అయితే మాకు దిక్కు ఎవరు లేరయ్యా, మా దిక్కు మీరే. నిన్ను ఈ వైపు తేరి చూసినాడో, మేము కూడా మీ వైపు తేరి చూస్తున్నామయ్యా. యేసయ్యా మా మధ్యలోకి రండయ్యా, అనేకమైనటువంటి కార్యాలు జరిగించు. యా కుడి వచ్చిన బిడ్డలందరి జీవితంలో కన్నీరు వేదన దుఃఖం అంతా తొలగిపో. ఆమేన్. బ్లెస్ చేయండి, అద్భుతం జరిగిస్తున్నాడు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. కుడొచ్చిన బిడ్డలందరికీ, దేశ విదేశాల నుండి ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి దేవుని జనాంగం అందరికీ, నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభువు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా, హల్లెలూయా. ఒకటో కొరంతి 1:28 చదివి సహాయం చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 1:28 చదివి సహాయం చేయండి. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మిమ్మును పిలిచిన పిలుపును. సహోదరులారా, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఒక్క నిమిషం ఆగు. ఎవరు పిలిచిన పిలుపు? సహోదరులారా, ఎవరు పిలిచిన పిలుపు? దేవుడు పిలిచిన పిలుపు. మనుషులు పిలిచిన పిలుపు వైపు మనము చూడద్దు. దేవుడు పిలిచిన ఆ పిలుపు వైపు మనం చూడాలి. మనుషులు పిలిచే పిలుపు ఎలా ఉంటుందంటే నామకార్థంగా ఉంటుంది, కానీ దేవుడు పిలిచే పిలుపు అద్భుతంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, జ్ఞానులైనను, ఘనులైనను, ఘనులైనను, గొప్ప వంశపు వారైనను, గొప్ప వంశంలో, గొప్ప వంశపు వారైనను, గొప్ప వంశము వారైనను, అనేకులు పిలువబడలేదు గాని, అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరయు, ఏ శరీరయు, దేవుని ఎదట
అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నేనే జ్ఞాని, నా తప్ప జ్ఞాని ఎవరు లేరు ఈ భూమి మీద అనుకునేవారు దేవునికి అవసరం లేదు. నాకున్నటువంటి నాలెడ్జ్ ఈ భూమి మీద ఎవరికీ లేదు అనుకునేవారు దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసినది ఎవరు అంటే పెంట కుప్పలో ఉన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కావలసింది గొప్ప వంశముల పుట్టిన వారు కాదు, దేవునికి కావలసినది వెర్రివారు కావాలా. హల్లెలూయా. దేవునికి కావలసినది గొప్ప వంశంలో పుట్టిన వారు కాదు, గొప్ప జ్ఞానవంతులు కాదు, గొప్ప ధనవంతులు కాదు. దేవునికి కావలసినది ఎందుకు పనికి రాని వారు, వెర్రివారు కావాలి. ఈరోజు బలవంతులు కూడా దేవునికి అవసరం లేదు. కులబలం ఉండేవారు, ధనబలం ఉండేవారు దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసినది ఎవరంటే కన్నీటి ప్రార్థన చేసేవారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఓడిపోయి ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో, నాకెవ్వరు లేరన్నా, నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు అనే బాధతో వేదనతో ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో, నన్ను ప్రేమించేవారు లేరన్నా అని చెప్పి బాధపడుతున్నావేమో, లేదా పరిచర్యలోకి వచ్చినప్పుడు అన్నా నేను ఎక్కువ చదువుకోలేదన్నా, ఎక్కువ జ్ఞానం నాకు లేదన్నా, నాకు మతిమరపు అన్నా, లేదా మా నాన్నగారు పాస్టర్ కాదన్నా, లేదా నాకంతా మా కుటుంబము గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళం కాదన్నా, మేము చాలా దీనులమన్నా, చాలా దరిద్రులమన్నా అని చెప్పి నీలో నీవు కుమిలిపోయి బాధపడుతున్నావేమో, ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే నా యేసయ్యకు నువ్వే కావాలి, నా యేసయ్యకు నువ్వే కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డబ్బున్నవారు దేవునికి అవసరం లేదు, జ్ఞానమున్నవారు దేవునికి అవసరం లేదు, గొప్ప వంశంలో పుట్టిన వారు దేవునికి అవసరం లేదు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా విడిచిపెట్టని నా యేసయ్య ఈరోజు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానము రిలీజ్ అవుతుండగానే ఒక సూపర్ న్యాచురల్ పవర్ నిన్ను తాకబోతోంది. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. ఆ పవర్ అందరికీ కనపడదు. ఆమేన్, ఆమేన్. కనపడే వారికే కనపడబోతుంది. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ఆ హోలీ స్పిరిట్ అందరికీ కనబడదు, గుడ్డి వారికి కనబడదు, కన్ను ఉన్న వారికి ఆ హోలీ స్పిరిట్ కనబడబోతుంది. గొప్ప జ్ఞానవంతులకి ఆ హోలీ స్పిరిట్ కనబడదు, వెర్రి వారికి కనబడబోతుంది. ఆమేన్, ఆమేన్. ఆనాడు చేపలు పట్టుకునే వారికి ఆ పవర్ కనబడ్డది, విద్య లేని పామరులకు కనబడ్డది ఈరోజు మనందరికీ కనబడబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. రి కమాలా రాబా, షకే దియాలా రాబా. హోలీ స్పిరిట్. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, కొత్తగా పరిచర్యకు వచ్చినావేమో, పరిచర్యకు వచ్చిన నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారేమో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, నిన్ను తొక్కాలని చూస్తున్నా వారు నిన్ను బురదలోకి తొక్కినా
కొప్పరి మొక్క వలె మొలకెత్తబోతున్నావు, కొప్పరి మొక్క వలె ఆకాశానికి ఎక్కబోతున్నావు. ఒకరు తొక్కితే తొక్కబడే అభిషేకము కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. వెర్రి వారిని దేవుడు లేవనెత్తడానికి వచ్చాడు, లేవడెత్తడానికి వచ్చాడు. ఆయన ఈరోజు లేపబోతున్నాడు, లేపబోతున్నాడు, లేపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భయముతో వచ్చావో, ఏ దిగులుతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఈరోజు ఈ కాకినాడలో ఈ సభ ఎందుకంటే నీ భయాన్ని వేర్లతో సహా బయటికి పడేయడానికి. ఆమేన్. కొట్టుగట్టిగా చెప్పండి. ఆమేన్ అనండి. ఆమేన్. జ్ఞానము లేదని బాధపడద్దు, ధనము లేదని బాధపడద్దు, అండ లేదని బాధపడద్దు. మన అండైన యేసయ్య మన పక్షాన ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. నా భూమి నాకు వస్తుందా అని బాధపడుతున్నావా? నా భూమి నాకు వస్తుందా? కోర్టులు ఉంది కదా, కోర్టు చుట్టూ తిరుగుతున్నాను కదా అని బాధపడుతున్నావా? నాతోనే నా యేసయ్య మాట్లాడేది అనుకుంటున్నావా? ఈరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని నా దేవుడు జరిగించబోతున్నాడు. అవునా? అవునా? చెప్పు. హల్లెలూయా. అవునండి, అవును. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఇక్కడ ఉన్నాడా? హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. చాలా వేదనతో వచ్చారు మీరు, చాలా బాధతో వచ్చారు. దేవుడు మాట్లాడింది కరెక్టేనా? ఏం మాట్లాడాడు? సరిహద్దులు ఏర్పడలేదండి, ద్రండముల మధ్యలో ఉన్నాయండి, అయ్యి ఇంకా తేలడం లేదండి, అది పాపకి రాసామండి, అయ్యి ఇంకా ఈ పంచడానికి అవుతులేదండి, అయ్యి ఇప్పటికప్పుడు ఎలాగ జరిగిపోతూ ఉంటుందండి. అది దాని మీద అలా ఉంటున్నాం. ఎన్నో సంతృప్తపడుతున్నామండి మేము. భూముల గురించి అయితేనే పిల్లడు, మా అబ్బాయి గురించి అయితేనే చాలా సమస్యల్లో ఉన్నామండి. దేవుడు మాట్లాడింది కరెక్టేనా? మాట్లాడింది కరెక్ట్. నమ్ముతున్నారా? మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. నాగా మణి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఏమనిపిస్తుంది ఇక్కడ యేసయ్య ఉన్నాడా? మీరు నమ్మితే చాలు నాకు, మీరు దేవుడు నమ్మితే చాలు, ఎవ్వరు నమ్మకపోయినా పర్లేదు. దగ్గరుండి వాళ్ళు ఎవరు లేక రాలేదండి. నేను అనుకున్నాను ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని ఆ ప్రార్థన చేసుకున్నానండి. ఈయన 10:30 యూట్యూబ్ చూస్తుంటే అయ్యగారు ఇక్కడికి వస్తున్నారని చెప్పారండి. నాకు తెల్లవల్ల నిద్ర పట్టలేదండి. 25 ఎప్పుడు వస్తుంది అనుకున్నాను నేను. 25 చెప్పారండి ఈయన. ఆమేన్. సంవత్సరం కిందట మా అబ్బాయి మీ సేవకి పంపిందామని అన్నారు. సేవ చేస్తాడమ్మో అని మా అబ్బాయిని ఫోన్ చేస్తానండి నేను. సంవత్సరం అయిందండి, అప్పటి నుంచి కూడా యూట్యూబ్ అలా చూస్తున్నానే. మా దగ్గరికి ఎప్పుడైనా వచ్చారా మీరు? ఎప్పుడు రాలేదండి నేను. రాలేదు, రాలేదు. దేవుడు బ్రతికే ఉన్నాడా చచ్చిపోయినాడా? ఉన్నాడండి. దేవుడు బ్రతికి కృప కలుగును గాక. మీ జీవితంలో దేవుడు అద్భుతము చేయునుగా. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా.
నాకు భయమే నా కూర్చోండి అన్న, నేను ప్రార్థన చేస్తా మీకు. నీవు నాలోనే ఉన్నావయ్యా, చెప్పట్టుకుంటామా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల గ్రాయసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల గ్రాయసయ్యా. దేవా 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 నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఒకసారి పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఏ వేదనతో వచ్చావో? ఎంతసేపు మనుషులకు చెప్పుకుంటాం, మనుషులకు చెప్పుకుంటే అవుతుందా? చెప్పాలా? చెప్పుకుంటే అవుతుందా? అవ్వదు. దేవునికి చెప్పుకుంటే అవుతుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి చెప్పుకుంటే అవుతుంది, మనుషులకు చెప్పుకుంటే అవ్వదు. చిన్న శ్రమ రాగానే మనం కృంగిపోవడానికి వీల్లేదు, చిన్న బాధ రాగానే పాస్టర్ గారు బాస్మతి బిర్యానీ తిన్నారా ఎప్పుడైనా మీరంతా? బాస్మతి రైస్తో బిర్యానీ, ఆ బాస్మతి రైస్ బిర్యానీ తిన్న వాళ్ళకే తెలుస్తుంది అది బిర్యానీ అని. మేము అడవుల్లోకి కొండల్లోకి క్రిస్మస్ టైంలో బిర్యానీ వండుకొని పోతాం, ఆ గోండు జాతి వాళ్ళు ఆ అన్నం తీసి చిచ్చి అని నెట్టేస్తారు. వై బికాజ్ ఎందుకు అంటే కీడ కీడ అంటారు, పురుగు పురుగు అనుకుంటారు వాళ్ళు రైస్ని చూసి. ఎందుకు? వాళ్ళెప్పుడు తినలేదు కాబట్టి, ఆ టేస్ట్ ఎప్పుడు వారు చూడలేదు కాబట్టి. అందుకనే తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఆ అనుభవంలోకి ఆ టేస్ట్ నువ్వు చూచుదువు గాక. ఆ అనుభవంలోకి మనం అడుగు పెట్టాలి. అడుగు పెట్టకపోతే ఎంతసేపటికి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడమే మన లైఫ్. ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకోవడం ప్రారంభిస్తావో అద్భుతం నువ్వు చూస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒంటరైన వారిని చెప్పాలా? వాక్యం బాగా తెలిసి మీ అందరికి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా నువ్వు అడుగు పెట్టినావేమో, నువ్వు నడుస్తుంటే నీతో వేల మంది ఫాలో కావాలా? గట్టిగా చెప్పండి కదా. హల్లెలూయా హల్లెలూయా. ఒంటరైన వారిని వేల జనాంగముగా చేస్తా అన్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు సజీవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అమ్మ తేజ అనబడే నేను 3 సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోయారు. 3 సంవత్సరాల వయసులో చనిపోతే మా నాన్నగారు అదే నెలలో వివాహం చేసుకున్నారు. వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు.
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడ పెరిగానో, ఏం చేశానో ఏమీ తెలియదు. ఇంటింటికి వెళ్ళి అన్నం కోసం అడుక్కునేవాడిని, అనాథగా బ్రతుకుతున్నటువంటి టైంలో, మా విలేజ్లో గిరిజన గ్రామీణ ప్రాంతం మాది, చాలా పల్లెటూరు, మా ఏరియాలో నక్సలైట్స్ ఉంటారు. గుమ్మడి నరసయ్య అనే పేరు వినే ఉంటారు పాస్టర్స్ మీరు. ఆ ఏరియా మాది, ఆ పార్టీ ఏరియా. విడతల ప్రసాదరావయ్య గారని మా ఊర్లో సేవకులు, ఆయన మా ఊర్లో పరిచర్య చేస్తున్నప్పుడు చిన్న గృహకూడగా జరుగుతుంటే అక్కడ భోజనాలు పెడుతున్నారంటే, నన్ను ఒక అమ్మగారు చెప్తే నేను వెళ్ళి భోజనం చేయడానికి పోయిన అక్కడికి. చింపిరి జుట్టు వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని, చిన్న వయసులో ఉన్న నన్ను భోజనం చేస్తున్నా, స్పీడ్గా భోజనం చేస్తుంటే ఎవరి అబ్బాయి ఇంత గలీజ్గా ఉన్నాడని పాస్టర్ గారు అడిగితే, ఈ అబ్బాయి ఒక అనాథ, ఈ అబ్బాయికి ఎవరు లేరు, ఈ అబ్బాయి ఇంటింటికి వెళ్ళి అడుక్కు తింటా ఉంటాడు అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ అనక విలేజ్లో సిఓఎం అనొక అనాథాశ్రమం ఉంటే, ఆ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. అనాథలు ఉంటారు కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు. అనాథలు ఉంటారు కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు. నా ఫ్రెండ్స్ కోసం, నాతో చదువుకునే పిల్లల కోసం బాబాయిలు పిన్నిలు వచ్చేవారు, కానీ నా కోసం ఎవరు వచ్చేవారు కాదు. వాళ్ళకు బిస్కెట్స్, చాక్లెట్స్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఈవినింగ్ స్టడీ అవర్లో కూర్చొని వాళ్ళు ప్యాకెట్లు ఇలా పెట్టుకొని ఇలా నెమ్మదిగా తీసి తింటా ఉండేవాళ్ళు. అప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చేది, అమ్మా మీరెందుకు చనిపోయారమ్మా, అమ్మా మీరు బ్రతుకుంటే నేను కూడా తినేవాడిని కదమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడిని. నేను ఏడుస్తుంటే నాకు వాళ్ళు ఇవ్వకుండా తినడమే కాకుండా మా వార్డెన్ సరిగ్గా చెప్పేవాళ్ళు, సార్ తేజ ఏడుస్తున్నాడు సార్, తేజ ఏడుస్తున్నాడు సార్ అని చెప్తే ఎదురు బొంగు కర్రలు ఉండేటి, ఆ ఎదురు బొంగు కర్రలతో వీపు పగిలిపోయేటట్టు కొట్టేవాడు మా సార్. మామిడి తోటలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఏడిస్తేనేమో ఎందుకు ఏడుస్తున్నావు తేజ అంటారు, యాక్టింగ్ చేస్తున్నాడు తేజ అంటారు, ఎట్లయినా చికాకే ఈ పరిచర్య. నా బాధలు వాళ్ళకుంటే తెలుస్తారు, కొడితే మామిడి తోటలోకి వెళ్ళిపోయి బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడ్చిన జీవితం నా జీవితం, అనాథగా బ్రతికిన జీవితం. అనాథాశ్రమం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు, అరే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, మీ చిన్నమ్మ వెళ్ళిపోతా అంటుంది, నువ్వు ఉంటే ఉండదంట, వెళ్ళిపోరా అని చెబితే ఎక్కడికి వెళ్ళాలా, బయట అట్లట్లా రోడ్ల మీద తిరుగుతుంటే అమ్మలు కొంతమంది, అరే మీ అమ్మ సంపాదించిందేరా, మీ అమ్మ మొత్తం గుడమ్మ పెట్టేది, మీ అమ్మ సంపాదించిందేరా అని చెప్తే, నేను మా నాన్న దగ్గరికి పోయి మా అమ్మ సంపాదించిందే అంట కదా అని చెబితే ఇలా కట్టేశాడు నన్ను. ఆవులు కట్టేసే దులానికి ఇలా కట్టేసి నా మీద కారం పోసి ఆవులు కట్టేసే తాళ్లతో, ఓన్లీ కడ్రైర్ మీద నిల్చోబెట్టి కొడుతూ ఉంటే ఊరు ఊరంతా వచ్చి చూస్తూ ఉంది, ఊరు ఊరంతా వచ్చి చూస్తుంటే నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు. నా జీవితం అది. అప్పుడు అడవిలో అన్నలు వచ్చి
మా నాన్నగారిని గద్దించి మాతో వస్తావా బాబు అంటే, అప్పుడు కేవలం అన్నం కోసం నక్సలైట్గా తిరిగిన జీవితం నా జీవితం. అడవిలోకి వెళ్ళిపోయి గన్ను పట్టుకొని అర్ధరాత్రి 2 గంటలకు ఫస్ట్ బుల్లెట్ మా నాన్నగారి గుండెలో దింపాలా, మా నాన్నగారిని చంపాలా, మా నాన్నగారిని చంపిన తర్వాతే నేను నిద్రపోవాలని ఆ రోజు తీర్మానం తీసుకొని వెపన్ తీసుకొని మిడ్ నైట్ 2 గంటలకు బయటికి వెళ్ళిపోయి వెళ్తున్నటువంటి టైంలో ఒక అన్న నన్ను పట్టుకున్నాడు. ఎక్కడికి పోతున్నా అంటే, అన్నా నీకు దండం పెడతా అన్నా, ఒక్క బుల్లెట్ అన్నా నా జీవితాన్ని నాశనం చేసిండన్న, మా నాన్న నన్ను రోడ్డు మీద పడేసిండన్నా, ప్లీజ్ అన్నా ఒక్క బుల్లెట్ అన్నా అని చెబితే, లేదు తేజ పార్టీకి చెడు పేరు వస్తుంది నడు అని చెప్పి నా దగ్గర వెపన్ గుంజుకొని వెళ్ళిపోయినాడు. ప్రియా దేవుని జనాంగమా, అన్నము కోసము గన్ను పట్టుకొని తిరిగిన జీవితం నా జీవితం. ఎన్నో రాత్రులు ఆకలికి అలమటించి అనాథగా బ్రతికి నా సాక్ష్యం చెప్పాలంటే ఒకరోజు సరిపోదు. కానీ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అనాథగా బ్రతికిన నాకు, ఒంటరిగా బ్రతికిన నేను, అనేక మంది అనాథలను పోషించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. అద్భుతాలు లేవు, సూచక క్రియలు లేవు. అరే ఒక అనాథని తీసుకొచ్చి ఇంటింటికెళ్ళి అడుక్కుతిన్న వ్యక్తిని తీసుకొచ్చి అనేక మంది అనాథలను పోషించడానికి ఆ స్థితిలో నిలిచోబెట్టిన దేవుడు, ఇది అద్భుతం కాదంటారా? అద్భుతం కాదంటారా? ఆకలికి అలమటించినటువంటి నా జీవితంలో దేవుడు ఈ రోజుకి జరిగిస్తున్నటువంటి అనేకమైనటువంటి సూచక క్రియలు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆకలితో ఉన్నానా ఆకలి తీర్చావే, తల్లి తండ్రి వై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా ఆకలి తీర్చావే, తల్లి తండ్రి వై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. ప్రతి ఒక్కరు ఈరోజు మీ జీవితంలో దేవుడు ఓడిపోయిన నిన్ను గెలిపించబోతున్నాడు. ఎవరు కళ్ళు తెరవద్దు, యేసయ్య వైపు చూడండి. కాకినాడ ప్రజలారా, నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకుని మార్చలేడా? ఈరోజు నీ జీవితంలో ఓడిపోయావేమో, నువ్వు గెలవబోతున్నావు యేసు నామంలో. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసి కృపనిచ్చావే. ఎంత మంచి దేవుడయ్యా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే,
నీ సేవ చేసే కృపనిచ్చావే నా ప్రాణమా నా యేసయ్యా నా సర్వమా నా యేసయ్యా నా ప్రాణమా నా యేసయ్యా నా సర్వమా నా యేసయ్యా నా ప్రాణము నీవే యేసయ్యా నా సర్వము నీవే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆకలితో ఉన్నానా ఆకలి తీర్చావే తల్లి తండ్రి వై నాకు ప్రేమను పంచావే హల్లెలూయా ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా నాకు వాళ్ళు లేరు వీళ్ళు లేరని మనం బాధపడొద్దు మనకెవరున్నారు చెప్పాలా ఎవరు యేసయ్యా గొప్ప వంశములో పుట్టినవారు దేవునికి అవసరం లేదు ఎవరు దేవునికి కావాలి అంటే వెర్రి వారు దేవునికి కావాలా గట్టిగా చప్పట్లు కొట్టాలా గట్టిగా చప్పట్లు కొట్టాలా హల్లెలూయా హల్లెలూయా కూటికి కదిలేని నీవు అనేక మందికి కూడు పెట్టాలా గట్టిగా చప్పట్లు కొట్టాలా హల్లెలూయా హల్లెలూయా ఎందుకు అంటే ఎందుకు అంటే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు ఏది లేదు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం చదువునా ఒంటరైన వారు ఎలా అవుతారు ఎలా వేల మంది అవుతారా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఎలా అవుతారు ఎలా అవుతారు 1000 మంది అగును దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఎంతసేపటికి ఆయన దగ్గరికి పోయి ఒక 1000 రూపాయలు అడుక్కోవడం ఎంతసేపటికి వీళ్ళ దగ్గరికి పోయి చర్చి కడుతున్నానండి ఏమైనా చూడండి పెంతు భీమ్ దగ్గరికి వచ్చిందండి చూడండి ప్రైజ్ ద లార్డ్ మిమ్మల్ని అడిగితే మీరేమిస్తారు ఆమేన్ యేసయ్య పాదాలు పట్టుకొని గోచాడితే ఆకాశ వాకిళ్ళను విప్పుతాడు ఆయన కొట్టు గట్టిగా చప్పట్లా హల్లెలూయా 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 ఈరోజు ఒంటరిగా కుమిలిపోతున్నావేమో వేదనతో వచ్చావేమో దుఃఖంతో వచ్చావేమో ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఆమేన్ ఆమేన్ మనుషులెల్లరూ నిన్ను తప్పు పట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా మీరు నా వైపు చూడాలా ఆమేన్ ఇదిగోండి నాన్న పాట ఇక్కడ నుంచి పాడొద్దు తల్లి హృదయాంతర్యంలో నుంచి అమ్మే ఏ దిక్కు లేనడా పోరా పూరి గుడిసెలో ఉన్న వాళ్ళని ఎట్లా చూస్తారు అయ్యో ఇంకా పూరి గుడిసెనా అప్పులతో ఉన్న వాళ్ళని ఎట్లా చూస్తారు అయ్యో 10 మంది సంఘస్థులు ఉన్న సేవకుని ఎట్లా చూస్తారు అయ్యో ఉద్యోగం లేని వాళ్ళని ఎట్లా చూస్తారు ఇంకా లేదా ఉద్యోగం ఇంకా పిల్లలు పుట్టలే అంటున్నారా నీ కన్నీళ్ళను దేవుడు నాకు చూపిస్తున్నాడు నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ గర్భఫలం లేక బాధపడుతున్నావు అవునా లే హల్లెలూయా ఇంకా పిల్లలు పుట్టట్లేదు అంటున్నారా
ఎవరు కావాలి నీకు? పాప కావాలా, బాబు కావాలా, ఎవరు కావాలమ్మా? ఎవరైనా పర్లేదు అమ్మా, ఎవరైనా పర్లేదు. మా చర్చ్కి ఎప్పుడైనా వచ్చావా? నాకు ఎలా తెలిసింది? మా హస్బెండ్ తీసుకొచ్చింది. నాకు ఎలా తెలిసింది? ఇక్కడ దేవుడు ఉన్నాడా దగ్గరికి అనుకో. నీ కన్నీళ్ళు ఏసయ్య చూస్తున్నాడా చెప్పమ్మా? చూస్తున్నాడే. చూస్తున్నాడా లేదా? చూస్తున్నా. చెప్పండి, ఏసయ్య ఇక్కడ ఉన్నాడా? హల్లెలూయా. నాదను అయ్యక నిన్నడు సేవకులారా, ఒకటి అర్థం చేసుకోరా, కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు వచ్చేలాగా ప్రార్థన చేయండి. అంటే కాళ్ళు చేతులు మంచిగా ఉన్నోళ్ళు వెళ్ళి రైలు పల్తాల కింద పడుతున్నారు. కాళ్ళు మంచిగా ఉన్నోళ్ళు, చేతులు మంచిగా ఉన్నోళ్ళు, కన్నులు మంచిగా ఉన్నోళ్ళు రెండో సల్ఫన్ తాగుతున్నారు. ఏమంటారు పోలీస్ గారు? అవునా కదండి. ఎన్ని సూసైడ్ కేసులు చూడట్లే ఆ పోలీసు వాళ్ళు. వారిని మరణం నుంచి తప్పించడం కోసమే ఈ సభలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చెప్పమ్మా, పాప కావాలా, బాబు కావాలా? ఎవరైనా పర్లేదు. ఎవరైనా పర్లేదా? కృప కలుగునుగాక. ఇట్రా యేసు నామంలో ఈ చెల్లెమ్మ గర్భము తేరవబడునుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు చాలా అద్భుతాలు జరుగుతాయి చూడండి మీరు, ఆమేన్. ఏం జరుగుతుంది అని చూడబోతున్న మైండ్ బ్లాక్ కాబోతుంది, ఆమేన్. అసలు ఇదంతా నిజమేనా? క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఒకటి యాడ్ వచ్చేది, క్యా చల్ రా హే, అంటే ఫాగ్ చల్ రా అని ఆ ఫాగ్ యాడ్ వచ్చేది, ఆమేన్. క్యా చల్ రా హే తెలంగాణ ఆంధ్ర మే, ఏసయ్య అద్భుతాలు చల్ రా హే. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆది అపోస్తుల కాలములో జరిగిన అద్భుతాలు యేసు నామములో రిపీట్ అవును, రిపీట్ అవును. ఎవరి మీద ఆధారపడాలా? ఎవరి మీద ఆధారపడాలా? ఏసయ్య మీద ఆధారపడాలి. మామిడి చెట్టు ఉందండ, ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి వేసవి కాలం రాగానే ఓ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి కోసుకునేవాళ్ళంట, కోసి ఇలా కొరికేవాళ్ళంట, చీ అని పడేసేవాళ్ళంట. ఏం చెట్టురా ఇది? చీ దీని చెట్టు, ఏం బతుకురా ఈ చెట్టు బ్రతుకు అని ఆ చెట్టును అందరూ కొంచెం ఇట్లా కొరకడం, తిట్టడం, వెళ్ళిపోవడం, కొంచెం తిట్టడం, వెళ్ళిపోవడం. అయితే తోటమాలి ఏం చేశాడంటే ఆ చెట్టు కొమ్మని కొంచెం నరికి తీయటి చెట్టు కొమ్మ ఇలా అంటుగట్టాడంట. ఏం కట్టాడు? అంటుగట్టాడంట. అంటుగట్టిన తర్వాత చిగురించిందంట, చిగురించి పువ్వులు కాసిందంట, తర్వాత పళ్ళు కాసిందంట. ఆమేన్, హల్లెలూయా. ఆ పళ్ళు కాసే వరకు నిందలు పడతా ఉంది, పడతా ఉంది, పడతా ఉందంట ఆ చెట్టు. ఒక టైం వచ్చింది, కాయలు కాసినాయి. ఆమేన్. ఆ కాయ కోసి తినగానే సూపర్ 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 అంటున్నారంట. గట్టిగా చప్పట్లు కొడతా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నిన్ను చీ అన్నారో వాళ్ళే నిన్ను సూపర్ అనాలి అంటే నువ్వు ఏసయ్యతో అంటు కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏసయ్యతో అంటు కట్టబడాలి. ఏసయ్య నీతో ఉంటే ఆ పవరే వేరు. ఆమేన్ అనండి. ఏసయ్య నీతో ఉంటే ఆ పవర్. కాకినాడలో అడుగు పెడితే నీ సంగతి చూపుతా అంటే ఏసయ్య మనతో ఉంటే పాకిస్తాన్ లో పోయి మీటింగ్ పెడతాం యేసు నామంలో. గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. ఒక ఆయన కామెంట్ పెట్టిండు, అరే తెలంగాణ వాడు వస్తాండ్రు రే. తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి, ఇదేంటి?
ఒకటే రక్తంలో కడగబడిన మనం. యేసయ్యా ఆమేన్. హల్లెలూయా అన్న అన్న చూడన్న, అరే నాకు చూపెట్టకండిరా ఇట్లాంటి. ఆమేన్. హల్లెలూయా. మనలో పారే రక్తము ఒకటే రక్తం. yes amen. ఆ రక్తమే యేసయ్య రక్తము. హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడే వారి స్వభావం అది. ఆమేన్. మనలో పారే రక్తము పారిపోయే రక్తమా చెప్పాలా? పారిపోయే రక్తమా? నో. మనలో పారే రక్తము మండుచున్న అగ్నిగుండములో దూకిన వంశము. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? మనలో పారే రక్తము, మనలో పారే రక్తము మండుచున్న అగ్ని గుండములో దూకిన వంశము. అగ్నికుండములో దూకగానే ఆ ముగ్గురితో పాటు నలుగురు కనబడబోతున్నారు. నలుగురు కనబడుతున్నారు ఈరోజు. వారికి దేవుడు కనబడబోతున్నాడు. ఏ పట్టుకో పట్టుకో పట్టుకో. నలుగురు కనబడబోతున్నారు, నలుగురు కనబడబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఈరోజు మీ జీవితాల్లో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు, అద్భుతము చేయబోతున్నాడు, సూచక్రియలు జరిగించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ సమాజమా మండాలి, క్రైస్తవ సమాజమా. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. ఆమేన్. మన వంశము, మన వంశము, మన వంశము సింహపు కోనులో అడుగు పెట్టిన వంశము. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే. రికమల రమశకే దియాల రమబబబబ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పుడితే ఒకటి చస్తే రెండు. ఆమెన్. ఆ చావు యేసయ్య కోసమై ఉండాలి. మన చావు వృధా కాకూడదు. ఆమెన్ అనండి. మన రక్తము కూడా యేసయ్య, యేసయ్య అని స్తుతించాలి. ఆమెన్ అనండి. ఆమెన్ అనండి. హల్లెలూయా. ఆమెన్. ఒక్కరోజు బ్రతికిన సేవకులారా స్టెఫెన్ వలే బ్రతికి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆమెన్. ఒక్కరోజు బ్రతికిన స్టెఫెన్ వలే, స్టెఫెన్ వలే బ్రతికి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆమెన్. గూస్ బంప్స్. ఆమెన్. స్టెఫెనును రాళ్లతో కొడుతున్నారు, కన్ను పగిలిపోయింది. ఏం పగిలిపోయింది? కన్ను పగిలిపోయింది. స్టెఫెనును రాళ్లతో కొట్టారు, తల పగిలిపోయింది. స్టెఫెనును గుండెల మీద కొట్టారు, గుండె అంతా పగిలి, ఛాతి అంతా పగిలిపోయింది, కాళ్ళు పగిలిపోయినాయి. రక్తం గారుతున్నా, రక్తం గారుతున్నా యేసయ్య కోసము నిలబడ్డాడు. యేసయ్య కోసము నిలబడ్డాడు. హల్లెలూయా. 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 ఆమేన్. అసలు నా బ్రతుకునే మార్చిండు యేసయ్య. ఆయన కోసమే చచ్చిపోతా నేను, ఆయన కోసమే బ్రతుకుతా నేను, నాకు వేరే ఆశ లేదు. ఆమేన్ అనండి. ఆమేన్. నేను యేసయ్యని అడిగా, నాట్ ఓన్లీ సండే, ఈ ఆదివారము మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి తిని పడుకునే పరిచర్య నాకొద్దు. అనాథనైన నా బ్రతుకును నువ్వు మార్చిన, ఆ భాగ్యుణ్ణైనా నన్ను నువ్వు చేరదీసినావు. దిక్కు లేని నాకు నీవే దిక్కైనావు. 365 రోజులు నాకు పరిచర్య కావాలా? సంవత్సరంలో ఒక్క రోజు కూడా మిస్ అవ్వద్దు. ఆమేన్. నిన్న నా కొడుకు బర్త్డే, వాడి బర్త్డే లేరా, వాడి బర్త్డే ట్రావెల్లోనే అయింది. ఆమేన్ అనండి. అది కృప.
ఆమెనండి. 365 డేస్ నాకు పరిచర్య కావాలని చెప్పి వాడుకుంటే ఆయన వాడుకుంటాడు, లేకపోతే తీసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆమేన్. షెడ్రక్ మెషక్ అబెద్నెగోలు చెప్తున్నారు, రాయ్ నెబుకద్నెజర్ కపర్తో సౌండ్ కపర్తో, మేము చావనైనా వేస్తాం కానీ నీకు నమస్కారము నమస్కారము క్షయం నీకు నమస్కారం. పాంచం దొరా పాంచం దొరా 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 అని క్షయం మేము నమస్కరిస్తున్నామంటే కేవలం యేసయ్యకే యేసయ్యకే యేసయ్యకే. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈరోజు షడ్రక్ మెషక్ అబెద్నెగోలు లెగాల. ఆమెనండి ఆమెనండి. షడ్రక్ మెషక్ అబెద్నెగోలు లెగాల. ఆదికాండము 37:23 ఆదికాండము 37:23 ఆదికాండము 37:23 యేసేపు తన సోదరుల యద్దకు వచ్చినప్పుడు యేసేపు తన సోదరుల యద్దకు వచ్చినప్పుడు వారు యేసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి గుంటలో పడద్రోసిరి ఏం చేశారు గుంటలో పడద్రోసిరి పడదోసేశారు. గుంటలో పడేసినటువంటి వ్యక్తి వీళ్ళు కింది నుంచి చూస్తున్నారు, వీళ్ళు పైనుంచి చూస్తున్నారు కిందికి. ఆయన ఏం చేస్తున్నాడు, బట్టలు లేకుండా ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు, తలదించుకున్నాడు. ఎవరు తలదించుకున్నది చెప్పాలా చెప్పాలా, ఎవరు? యోసేపు తలదించుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈరోజు యోసేపు తలదించుకున్నట్టు నీవు కూడా తలదించుకున్నావేమో. ఆమెనండి. ఈరోజు పిల్లలు పుట్టక తలదించుకున్నావేమో, ఉద్యోగం లేక తలదించుకుంటున్నావేమో, సొంత గృహము లేక తలదించుకుంటున్నావేమో, పిల్లలకు వివాహాలు గాక తలదించుకుంటున్నావేమో. ఈరోజు తలదించుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, యోసేపు తలను లేవనెత్తిన దేవుడు మీ తలలను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నావేమో, చేయని తప్పుకి శిక్షను అనుభవిస్తున్నావేమో. వేస్తున్నారా నిందలేస్తున్నారా నిందలేస్తున్నారా? నీ మీద నిందలు వేసే కొద్దీ నీ మీద కృప అధికమైతా ఉంటది. నీ మీద కృప అధికమైతా ఉంటది. కృప కలుగును గాక కృప కలుగును గాక. కృప అనగా అర్హత లేని వారికి దొరికే దానినే కృప అంటారు. కృప అర్హత లేని వారికి దొరికే దానినే కృప. డాడీ డాడీ కృప ఈ డాడీ నాకు ఇవ్వలేడు, కృప ఈ డాడీ నాకు ఇవ్వలేడు, కృప ఇగో ఈ డాడీ నాకు ఇవ్వలేడు, థ్యాంక్ యూ డాడీ, ఈ డాడీ నాకు ఇవ్వలేడు, కృప నా యేసయ్య ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులిచ్చేది కాదు కృప. హల్లెలూయా. మనుషులిచ్చేది కాదు కృప, దేవుడిచ్చేది కృప. ఈ మనుషులిచ్చేది తాత్కాలికంగా ఉంటది, మనుషులిచ్చేది తాత్కాలికంగా. ఇంకా అప్పులు తీరలే. యోసేపు ను చూసి చీపుగా నవ్వారు అన్నలు. అరే ఎన్ని కలలుగా అన్నాడు రా ఈడు, ఈడారా అన్ని కలలుగా అన్నాడు, అది చేసిండు ఇది చేసిండు, పోయి బాయిలో పడ్డాడు చీ అని నవ్వారు. ఆమేన్. ఈరోజు నిన్ను కూడా చూసి నవ్వుతున్నారేమో,
నా మీద వీడియో పెట్టినప్పుడు మా సంఘ బిడ్డలకు అందరూ వీడియోలు పెడుతున్నారు, పాస్టర్ అమ్మతేజ బండారం బయటపడింది, పాస్టర్ అమ్మతేజ దొంగ, పాస్టర్ అమ్మతేజ అది ఇది అని. ఓ విచ్చల విడిగా విచ్చల విడిగా. ఆమేన్. మనుషులు దొంగ అంటే మనం దొంగ అవుతాము. యూదా గోత్రపు సింహము అయిన యేసయ్య నాతో ఏమన్నాడంటే ఊరుకనే ఉండు అన్నాడు యేసయ్య. గట్టిగా చెప్పండి కదా, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మీరు కూడా చేయని తప్పుకి నిందలు అనుభవిస్తున్నారేమో, అవమానాలు పడుతున్నారేమో, కష్టాలు పడుతున్నారేమో, కన్నీరు గార్చిన కన్నీరు గారుస్తున్నారేమో. ఈరోజు మీ అందరికీ గొప్ప శుభవార్త ఏంటిదంటే, మీ తలలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు, మీ తలలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. యోసేపును చూసి ఏం చేశారు అన్నలు సేవకులారా చెప్పండి? అసూయపడ్డారు. దేవుడు ఆయనకిచ్చే దర్శనాలను చూసి అసూయపడ్డారు. ఈరోజు నువ్వు డెవలప్ అవుతున్నావు అని చెప్పి నిన్ను చూసి అసూయపడుతున్నారేమో, నువ్వు ఇల్లు కడుతుంటే నిన్ను చూసి నాశనం చేయాలని చూస్తున్నారేమో, నువ్వు కారు కొంటే నిన్ను చూసి నాశనము చేయాలనుకుంటున్నారేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఆమేన్. మా ముందే తిరిగాడు, కారు కొన్నాడు, మా ముందే సేవ ప్రారంభించాడు, చర్చి నిండిపోయింది, మా ముందే తిరిగాడు, పెద్ద పెద్ద సభలు పెడుతున్నాడు, మా ముందే తిరిగాడు, వీడు గొప్పోడైపోతున్నాడు, మా ముందే ఉన్నాడు, వీడు కారు కొనేసిండు, మా ముందే ఉన్నాడు, వీడు ఉద్యోగం తెచ్చుకున్నాడు, మా ముందే ఉన్నారు వీళ్ళు, మంచి ఇల్లు కట్టేస్తున్నారు, వీళ్ళని తొక్కాలా అనుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృప వారి మీద ఉంటే వీళ్ళు తొక్కుతారా? చెప్పాలా 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 చెప్పాలా? తొక్కుతారా తొక్కుతారా? తొక్కరు. ఆయన కృప మన మీద ఇంకా అధికముగా 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 అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. యోసేపు అన్నలు ఎంతసేపటికి యోసేపును గొర్రెల కాపరిగానే చూశారు, కానీ నా యేసయ్య ప్రధానమంత్రిగా చూశాడు. కొట్టుగట్టిగా చప్పట్లు, కొట్టుగట్టిగా చప్పట్లు. యోసేపును యోసేపును గొర్రెల కాపరిగానే చూశాడు నా దేవుడు, ప్రధానమంత్రిగా చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దావీదునే 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 గొర్రెల కాపరిగా చూశారు, కానీ నా దేవుడు నా దేవుడు గొర్రెల కాపరిగా జనాలందరూ చూశారు, గొర్రెల కాపరిగా అభిషేకాన్ని చూశారు, కానీ నా దేవుడు రాజు అభిషేకాన్ని చూశాడు. గట్టిగా గట్టిగా చెప్పండి కొట్టాలా. రాజులకు రాజు అభిషేక్, రాజులకు రాజు అభిషేక. కూర్చోండి కూర్చోండి. యేసు నామములో కృప కలుగునుగా. ఆమేన్. ఈ ప్రజలు నిన్ను చాతగాని వాడిగా చూడొచ్చేమో, ఉద్యోగం లేని వాడిగా చూడొచ్చేమో, పరిచర్య లేని వాడిగా చూడొచ్చేమో, ఇద్దరు విశ్వాసులున్న సేవకుడిగా చూడొచ్చేమో. ఈ మనుషులు నిన్నెట్లా చూస్తున్నారనేది లెక్క కాదు, దేవుడు ఎట్లా చూస్తున్నాడనేదే లెక్క. నా ప్రభువు నిన్ను ఎలా చూస్తున్నాడనేదే లెక్క. రికమల రమ శకెది అలా రమ హో హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారనేది లెక్క కాదు. ఆమేన్. దేవుడు
నిన్నెట్లా చూస్తున్నాడనేదే లెక్క. ఆమేన్. దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడనేదే లెక్క. ఆమేన్. ఈ మనుషులు ఉద్యోగం లేని వారిగా చూస్తారు, అని దేవుడు నిన్ను బెంజ్ కారులో పోవడం చూస్తాడు. అరే ఆమేన్ అనండమ్మా. ఆమేన్. ఈ సొసైటీ నీ పిల్లలకు పిల్లలు లేని దానిగానే చూస్తారు, కానీ నా యేసయ్య నీ బిడ్డల ఒడిలో కవలలను పెట్టే దేవుడు. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్. ఈ సొసైటీ నిన్ను గుడిసెలోనే చూస్తారు, కానీ నిన్ను నా దేవుడు ఆరంతస్తుల భవనంలోకి తీసుకెళ్లే దేవుడు. ఆరంతస్తులకి భవనంలోకి తీసుకెళ్లే దేవుడు ఈరోజు నిన్ను లేవనెత్తబోతున్నాడు. 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 కృప కలుగును గాక. తల మీద చేయి పెట్టుకోవాలా? తల మీద చేయి పెట్టుకోవాలా? కృప కలుగునుగా. కృప కలుగునుగా. కృప కలుగునుగా. సీత, సీత, సీత రిక మలర భాషకి దియలర. సీత ఒక నిమిషం మీరేం మాట్లాడద్దు. అంటే నీ కొడుకును చూపిస్తే నీ కొడుకు గురించి వచ్చినావు అనేది జనాలందరికి అర్థమవుతుంది. కోటి రూపాయల మాట ఇంకొకటి దేవుడు చెప్తున్నాడు నాకు. నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆగు మైకి. నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేనెవర్ని పాస్టర్ గారు, ఆనాడు ఆ గాడిదని దేవుడు వాడుకున్నాడు, ఇప్పుడు ఈ గాడిదని దేవుడు వాడుకుంటున్నాడు. నేను గొప్ప వంశంలో, గొప్ప వంశంలో పుట్టినోండి కాదండి. దిక్కు లేకుండా ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నోండి. ఏ దిక్కు లేనుండి నేను. నా పరిచర్య దగ్గరికి రండి. ఒక తల్లి నాకు లేరు, ఒక తండ్రి లేరు, ఒక అన్నదమ్ములు లేరు, ఒక బంధువులు నాకు లేరు. నాకు దిక్కున్నారంటే నా యేసయ్య ఒక్కడే. నా ప్రార్థన గదిలోకి వెళ్ళిపోతా. నా ప్రార్థన గదిలోకి వెళ్ళిపోతా. నేను ప్రార్థన చేస్తా. నాకే పాస్టర్ పరిచయం లేదు. ఏ పాస్టర్తో నాకు పరిచయం లేదు ఇప్పుడు వరకు. ఎందుకు చెప్తున్నానంటే నా దేవుడు గొప్పవాడు. హోసన్న మినిస్ట్రీస్ జాన్వేస్ల అన్న పరిచయం. ఆ అన్న దగ్గరికి నేను పోలే. ఆ అన్నతో ఏసయ్య మాట్లాడితే అన్ననే నాకు కాల్ చేశారు. ఆమెన్ అనండి. ఎవ్వరు నాకు దిక్కు లేరండి. నాకు దిక్కు కదల్లా. నా రెండు చేతులు తిబ్బర తిబ్బలాడుతున్నా. ప్లీజ్ మీరు నన్ను దొంగగా అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, కానీ నా దేవుడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఎన్ని రోజులైంది? ఎన్ని మీ మీ ఆయన 2 సంవత్సరాలైంది. ఎక్కడి నుంచి వచ్చారు? వమ్మింగండి, వమ్మింగండి. 100 కిలోమీటర్లు. ఏం పేరు మీ పేరు? సీత అండి. సీత అండి. సీత. హల్లెలూయా. సీత. మా చర్చ్కి ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడు రాలేదు. ఇప్పుడు రాలేదు. నాకు ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి. ఏ దేవుడు? యేసు దేవుడు. మీరు చర్చ్కి ఎప్పుడైనా వెళ్తారా? లేదండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలు నైనా నను వెనువడు. హల్లెలూయా. నా దేవుడు శ్రమలు నైనా నను వెనువడు. అమ్మా, మీరు నాకు పిన్ని పిన్ని అర్థం కాదండి. మిమ్మల్ని ఎప్పుడు వెళ్ళలేదండి. కావాలి. ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ ఊర్లో పాస్టర్ గారు ఉన్నారా? సాయంత్రమే వెళ్ళి పాస్టర్ గారిని కలవండి. అయ్యా నాకు యేసు ప్రభు కావాలని చెప్పండి.
అలాగే చెప్తాను, నాకు యేసుప్రభు కావాలని చెప్తాను. బాప్తిసం తీసుకోండి, దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. చేస్తా, నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ బిడ్డను దీవించను, ఆశీర్వదించు, కృప కలుగునుగా. బిడ్డలో ఉన్న వేదన అంతా తొలగిపోవాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోపండి, నేను వస్తాను. గట్టిగా చెప్పండి కొడదాం ఒకసారి, చెప్పండి కొట్టాలా. థ్యాంక్ యూ లార్డ్. ఎంత మంచి దేవుడవు ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు. ఘోర పాపి నైనా నేను, దూరంగా పారిపోగా. ఘోర పాపి నైనా నేను, దూరంగా పారిపోగా. నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా యేసయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలకి తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. గట్టిగా చెప్పండు కొడదామా, కొట్టాలి, గట్టిగా చెప్పండు. ఇక్కడున్న ప్రతి క్రైస్తవ బిడ్డకి రెండు చేతులెత్తి బ్రతుకులాడుతుంది. నా యేసయ్యకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యము. గట్టిగా చెప్పండి కొట్టాలి, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఇక నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది అని ఒక వేదనతో దుఃఖముతో ఇక్కడికి నువ్వు వచ్చావేమో, నీ ఫ్రెండ్స్ నిన్ను చాలా చీప్గా చూస్తున్నారేమో, లేకపోతే మీ కుటుంబంలో మిమ్మల్ని చాలామంది చీప్గా చూస్తున్నారేమో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ పైన డ్రెస్ని, అపీరియన్స్ని చూస్తున్నారేమో. దేవుడు నాకు దర్శనం చూపించాడు 16 సంవత్సరాల అప్పుడు, నేను ఒక అనాథ శరణాలయం పెట్టబోతున్నానన్న దేవుడు నాకు దర్శనం చూపించిండంటే ఏమన్నారు తెలుసా అందరు నన్ను, ఏ తేజ గాడంట అనాథ శరణాలయం పెడతాడంట రో, వీడు అనాథ, అరే తేజగా జేబులో 10 రూపాయలు ఉన్నారా చూడు, నా లేవన్నా, తూని బతుకు నువ్వు పెడతావారా అనాథ శరణాలయం. నా ముఖం మీద ఉంచిన వాళ్ళే నా శరణాలయం క్యాంపస్ చూసి దేవుడు నీతో ఉన్నాడని సాక్ష్యం ఇచ్చారు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయన ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చెప్పండి కొట్టాలి, గట్టిగా చెప్పండి కొట్టాలి, హల్లెలూయా. యెషయా గ్రంథం 61:7, యెషయా గ్రంథం 61:7, తొందరగా, యెషయా గ్రంథం 61:7. యెషయా గ్రంథం 61:7 చదువు నాన్న. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, రెట్టింపు ఘనత నందుదురు, రెట్టింపు
ఘనతనందుదురు. ఇది నాకు ఈ వారం రోజులలో దేవుడు ఇచ్చిన వాగ్దానం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, సజీవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయననే నజరయుడైన యేసుక్రీస్తు దేవుడు. మీరు పొందిన నిందకు ప్రతిగా ఆయన భూదండలని ఇయ్యబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవమానాలతో వచ్చావా, నిందలతో వచ్చావా, కష్టాలతో వచ్చావా, కన్నీళ్లతో వచ్చావా, లే. ఈరోజు నువ్వు నీరస పడిపోవడానికి వీలు లేదు. లెమ్ము, తేజరిల్లుము, వెలుగు నీ మీదికి దిగబోతావు, దిగబోతావు. ఆమేన్. ఈ భూమి మీద నిన్ను ఎవరు ఆపలేరు. నిన్ను నడిపించేది మనిషి కాదు, నిన్ను నడిపించేది అగ్ని అయిన దేవుడు. దేవుడు ఇక నువ్వు నడవాలి. ఆమేన్. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? అద్భుతమైన మాట, కోటి రూపాయల మాట ఇప్పుడు రిలీజ్ కాబోతుంది, చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 6:15. త్వరగా షాలెం బ్రదర్, ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6:15. థ్యాంక్ యూ లార్డ్. అతడు చిత్తము జగన్ బ్రదర్ చదువు. అతడు చిత్తము నా ఏలినవాడా, ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలులను రక్షింపగలను? నా కుటుంబము మనసే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితృ కుటుంబములో నేను కనిష్ఠుడనై. చాలా జాగ్రత్తగా వినండి, లాస్ట్ 5 నిమిషాలు, నేను ఎక్కువసేపు తీసుకోను. నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడనై, నేను కనిష్ఠుడను ఉన్నానని ఆయనతో చెప్పాను. ఆయనతో చెప్తున్నా తోడైందును. ఆగు, నేను కనిష్ఠుడినయ్యా, గొప్ప వంశంలో పుట్టలేదయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా అని చెప్పి అంటున్నాడు ఎవరు? పాస్టర్స్ ఎవరు? ఎస్ అంటున్నాడు. అయిననేమి, అయితే ఏంటి? అలాంటి వారే నాకు కావాలంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నేను గొప్ప వంశంలో పుట్టిన వాడిని కాదా, గొప్ప స్థితిలో ఉన్నవాడిని కాదా. అయిననేమి అంటున్నాడు దేవుడు, అయితే ఏంటి? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, చేతులు చూపెట్టండి. ఎస్. అప్పులతో వచ్చిన వారు చేతులు చూపెట్టండి. అన్న నాకు దిక్కెవరు లేరన్న, నాకు దేవుడే దిక్కు అన్న వాళ్ళు చేతులు చూపెట్టండి. మీలో మీరు కుమ్మిలిపోతున్నారేమో, మాకు దిక్కెవరు లేరని దేవుడు అంటున్నాడు. అయితే ఏంటి, మీకు అండగా నేను నిలబడబోతున్నాను, మీకు అండగా. చదువు నెక్స్ట్ వచనం, చదువు నెక్స్ట్ వచనం, చదువు. అయిననేమి, అయిననేమి, నేను నీకు, నేను నీకు తోడైయుండును గనుక, తోడైయుండును గనుక, ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను, ఒక్క మనిషిని హతము చేసినట్టు మిద్యానీయులను నీవు, నీవు హతము చేయదు అని. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడు ఆయన, ఎక్కడ కూర్చున్నాడు చెప్పాలా, చెప్పు. యెహోవా దూత 11 యెహోవా దూత వచ్చి అజ్రియేలీయుడైన యోవాషుకు కలిగిన ఓఫ్రాలోని మస్తిక వృక్షము కింద కూర్చుండెను, కూర్చున్నాడు దిగులుగా. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున, ఎక్కడ దాక్కున్నాడు, గానుగ చాటున, ఎక్కడ దాక్కున్నాడు, గానుగ చాటున. నువ్వు ఎక్కడున్నావు, దిగులుగా, దిగులుతో వచ్చారేమో. అమ్మే,
నా పరిచర్యకు ఎవరు సపోర్ట్ చేసేవారు లేరని బాధపడుతున్నావేమో. గిద్యోను వలె దిగులు పడుతున్నావేమో. ప్రభువు చెప్తున్నాడు, నీ పేరేంటి? గిద్యోను. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను సార్, నా పేరు యాక్చువల్గా చైతన్య. దేవుడు నన్ను అభిషేకించి నేను పరిచయం చేస్తాను సేవకుణ్ణి. చైతన్య, నన్ను చైతన్య అని పిలకూడదు, గిద్యో నన్ను పిలిస్తేనే నన్ను నమ్ముతారని వచ్చారు ఇక్కడికి. ఇది నేను సజీవ సాక్షిని. నా పేరు దేవుడు గిద్యో నన్ను పిలిస్తేనే నేను నమ్మాను. ఆ పేరు ఎవ్వరికీ తెలియదండి. దేవుడు నన్ను పిలిస్తే నా కుమారుడు గిద్యోననే పిలుస్తాడు. ఆ పేరుతో ఇక్కడ పిలిస్తేనే ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతాను అని వచ్చాను. చెబుతున్నాను, దేవుని యొక్క సేవకునిగా ఈ పరిచర్య ప్రపంచవ్యాప్తంగా వేస్తున్నామో. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు ఆపాలని చూసినా దేవుడు గనక హెచ్చిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. గట్టిన గట్టిగా నమ్మిన వారు చప్పట్లు కొట్టి మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడలేదు. నన్ను ఎప్పుడైనా చూసారు? యూట్యూబ్ తప్ప ఇంకెప్పుడు చూడలేదండి. నేను 25 కోసం వెయిట్ చేస్తున్నాను. 23 వద్దాం అనుకున్నాను. నేను వర్షిప్ చేస్తాను. మీ పరిచర్యలు ఎక్కడ మీటింగ్ ఎట్టినా వర్షిప్ చెయ్యాలని మీకు ఒకసారి నేను మెసేంజర్ కూడా చేశాను, కానీ దేవుడిని చిత్తం కాలేదు. 25 కోసం గత 23 నుంచి కూడా వెయిట్ చేస్తున్నాను. అన్న త్వరగా రండి, మీరు 23 25ని కాకినాడలో మిమ్మల్ని కలవాలి. అయిన తర్వాత ఇప్పుడే నా ఫ్రెండ్తో అంటున్నాను, అయిన తర్వాత వెంటనే మాట్లాడదాం అన్నతో అని అనుకుంటా ఉన్నాను. నా పేరు నిజంగా గిద్యో అనండి. చైతన్య అందరికీ తెలిసిన పేరు. దేవునికి నన్ను పిలిస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎంతమంది మండుతున్నారు? దేవుడు బ్రతికి ఉన్నాడా చచ్చిపోయినాడా చెప్పాలా? గిద్యోను వలె కూర్చొని ఏడుస్తున్నావేమో. నా పరిచర్య ఏంటి ప్రభువా? నా పరిస్థితి ఏంటి ప్రభువా అని ఏడుస్తున్నావేమో. ఇదిగో నేను ప్రవచిస్తున్నాను, ఇదిగో నేను ప్రవచిస్తున్నాను. గిద్యోనులో ఉన్న పవర్ గిద్యోనికి తెలియదు. గిద్యోనులో ఉన్న పవర్ గిద్యోనికి తెలియదు. గిద్యోనును నడిపిస్తున్న దేవుడు, గిద్యోనును నడిపిస్తున్న దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు ఒక్కడే, ఒక్కడే. యేసు నామములో నీ పరిచర్య తూర్పు పడమర. యేసు నామములో, యేసు నామములో పూత పట్టును గాక, పూత పట్టును గాక. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణానికి పూత పట్టాలా. ఇక నువ్వు భయపడడానికి వీరు లేదు, దిగులు పడడానికి వీరు లేదు. యేసు నామములో యేసన్న గారిని నమ్ముకున్న దేవుడు, పాలి అంకిచో గారిని నమ్ముకున్న దేవుడు, పాలి దినకరం గారిని నమ్ముకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఒక్కడే. గొప్ప పరిచర్యలు చేయాలి, గొప్ప పరిచర్య చేయాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈరోజు ఈరోజు స్తుతించాలంతే గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈరోజు గిద్యోను వలె ఏడుస్తున్నారేమో, గిద్యోను వలె భయపడుతున్నారేమో. ఇదిగో గిద్యోనుతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, మిమ్మల్ని దర్శిస్తున్నాడు. గిద్యోను, గిద్యోను, నీకు నేను తోడుగా ఉండబోతున్నాను. గిద్యోను, నీకు నేను తోడుగా ఉండబోతున్నాను, తోడుగా ఉండబోతున్నాను, తోడుగా ఉండబోతున్నాను. మీ అందరికీ తోడుగా ఉండబోతున్నాను, తోడుగా ఉండబోతున్నాను, తోడుగా, తోడుగా ఉండబోతున్నాడు. రిసీవ్ ఇట్. వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలా, రిసీవ్ చేసుకోవాలా. ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టినా ఏసయ్య చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు.
ఎవరు నీ చేయి విడిచిపెట్టినా? ఏసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది, కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. కృప కలుగునుగాక. ఈరోజు మీ జీవితాల్లో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. దిగులుతో ఉన్నావేమో, నీ జీవి చాలా వేదనతో వచ్చామేమో, బాధతో వచ్చాము. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. వేదన పడుతున్నా, దుఃఖపడుతున్నా. గిద్యోను వలె వేదనతో దుఃఖముతో ఉన్నావేమో, నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? నీ దేవుడు గిద్యోను నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఒక్కడే. గిద్యోనుకు తోడయ్యున్న దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఏంటి వేదన? ఏంటి కల్ప నుంచి వచ్చాడు నాకు తెలియదు. అసలు ఎక్కడి నుంచి వచ్చా? నేనైతే ముమ్ముడివరం అమలాపురం దగ్గర ముమ్ముడివరం. ఓకే, మా మిస్సెస్ నేను మీ దగ్గరకు వస్తామనేసి నేనైతే వచ్చి 10 డేస్ అవుతుంది దుబాయ్ నుంచి వచ్చి. మీ వాక్సిన్ చూసి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం కలవాలనేసి అన్నది. మీ వీడియోలు ఏమి ఎక్కువ చూస్తుంది, 2 డేస్ బిఫోర్ చెప్పింది అనుకున్నాము. ఆ 1 అవర్ తర్వాత మళ్ళీ కాకినాడలోనే ఉందండి సభ అని చెప్తే మార్నింగ్ బయలుదేరి చూడాలి కలవాలని చెప్పి వచ్చాడు. మాకు నమ్మకం కాకినాడ సభ మీకోసమే ప్రామిస్ కానీ మిమ్మల్ని కల భద్రాద్రి వద్దామని బయలుదేరి కొత్తగూడెం భద్రాద్రి మనం తర్వాత మాట్లాడదామా? తర్వాత కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నా చెల్లి కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను వలె ఈ పైన ఉన్నటువంటి తమ్ముళ్ళు చెల్లెలు ఉద్యోగం రాక గిద్యోను వలె బాధపడుతున్నారేమో. ఈరోజు ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నారేమో. ఈరోజు దేవుడు మీ కన్నీళ్లను నాట్యముగా మార్చబోతున్నాడు, నాట్యముగా మార్చబోతున్నాడు, నాట్యముగా మార్చబోతున్నాడు. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా చెయ్యి విడచిన నాను వారే, నాకు దూరమైన నా తల్లిదండ్రులే, నా చెయ్యి విడచిన. హల్లెలూయా.
ఎవ్వరు చెయ్యి విడిచిన మన యేసయ్య చెయ్యి విడిచిపెట్టే దేవుడు. చెప్పాల చెల్లెళ్ళు, చెప్పాల చెల్లెళ్ళు, తమ్ముడు చెప్పు డాడీ, విడిచిపెడతాడా యేసయ్య, విడిచిపెడతాడా? ఈరోజు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన పట్టుకోబోతున్నాడు. ఆమేన్. ఇలా నడుస్తూ నడుస్తూ వాళ్ళకే సమాధానం చెప్పాలో అని చెప్పి తల దించుకుంటున్నావేమో, వాళ్ళ ముందే ఇలా తల లేపుకోబోతున్నావు. కొట్టాల గట్టిగా చెప్పడం, వాళ్ళ ముందే నీ బెంచి కార్ దిగిలా వస్తుండే నీకు సెల్యూట్ కొట్టబోతున్నారు. కొట్టుగట్టిగా చెప్పండు, బెంచి కార్ దిగి రాగానే నువ్వు యూనిఫామ్ వేసుకొని వస్తుంటే నీకు సెల్యూట్ కొట్టబోతున్నారు. ఆమేన్. నువ్వు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నావో వాళ్ళే నీ దగ్గరికి అప్పు అడగడానికి రాబోతున్నారు, రాబోతున్నారు. ఎంత కాలం దిగులు పడతావు? ఈరోజు గిద్యోనును లేవనెత్తిన దేవుడు మిమ్మలను లేవనెత్తబోతున్నాడు. మిమ్మల్ని మీ పరిచర్యలను లేవనెత్తడానికే ఈ కాకినాడ సభ, ఈ కాకినాడ సభ అందుకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎంతమందితో మాట్లాడుతున్నాడా? ఎంతమందితో? ఎస్, దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు, సూచక క్రియలు జరిగించబోతున్నాడు. ఏమొద్దు నాకు, నువ్వు వెళ్ళు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 1 రాజుల గ్రంథం 19:4. ఈరోజు దేవుడు గిద్యోను దగ్గరికి ఒక దేవదూతను పంపించాడు. దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. నీతోనే తాను ఒక దిన ప్రయాణము, అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలు నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవరైనా ఎవరు ఏలియా ఆయన ప్రార్థన చేస్తే అగ్ని కుమ్మరించబడింది. ఎంత గొప్ప వాళ్ళైనా కొన్ని కొన్ని మాటలకి పడిపోతారు. ఆమెన్, ఆమెనండి, ఆమెనండి. బెదిరింపులకు, నిందలకు, అవమానాలకు కొంతమంది డిప్రెషన్ అయిపోతూ ఉంటారా? ఈరోజు ఏలియా వలే నువ్వు డిప్రెషన్ అయిపోయినావేమో, ఈరోజు ఏలియా వలే దిగులుతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దిగులు పడడానికి వీలు లేదు ఏలియా. ఆమేన్. నువ్వు దిగులు పడడానికి వీలు లేదు. ఆమేన్. చేయవలసిన పరిచర్య చాలా ఉన్నది. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. నువ్వు దిగులు పడాల్సిన వీలు లేదు. ఆమేన్. నువ్వు దిగులు పడాల్సిన వీలు లేదు. హల్లెలూయా. నువ్వు దిగులు పడాల్సిన వీలు లేదు. టెన్షన్ పడాల్సిన వీలు లేదు. ప్రయాణము చేయవలసినది చాలా ఉన్నది, చాలా ఉన్నది. నువ్వు దిగులు పడద్దు. నువ్వు బల ఏడవద్దు. ఇంత మట్టుకు చాలు అనుకోవద్దు, ఇంత మట్టుకు చాలు అనుకోవద్దు. నీ పరిచర్య పూత పట్టాలా. యేసు నామములో, యేసు నామములో నీ పరిచర్య పూత పట్టాలా. ఇంత మట్టుకు చాలు, చాలు, చాలు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు రాయవలసిన పాటలు చాలా ఉన్నాయి. ప్రభువు కొరకు నువ్వు రాయవలసిన పాటలు చాలా ఉన్నాయి. నువ్వు దేవుని కొరకు పెట్టవలసిన సభలు చాలా ఉన్నాయి. అనేక మంది నువ్వు ఆత్మను, అనేక ఆత్మ రక్షణలోకి తీసుకురావాలా. అనేక మంది కొరకు నువ్వు కన్నీరు గార్చాలా.
అనేక మంది కొరకు నువ్వు ఉపవాస ప్రార్థనలు చేయాలా. ఎలియా ఎలియా లే లే, ఇదిగో ఈరోజు కాకినాడ పట్టణానికి రొట్టెను నేను పంపించాను, తిని 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 ప్రయాణము చేయి, ప్రయాణము చేయి, చప్పట్లు కొట్టాలా, ఆత్మ పొందుకోవాలా, ఆత్మ పొందుకోవాలా. ఎస్ ఎస్ చప్పట్లు కొట్టాలా, నర్వస్ కాకూడదు, చెప్పుడు మాట వినొద్దు. ఏలియా లే చీర లే, నువ్వు చేయవలసిన ప్రయాణం చాలా ఉన్నది. ఆమే, మీరు చేయవలసిన ప్రయాణము చాలా ఉన్నది. మీరు దిగులు పడడానికి వీల్లేదు. లెగాలి, దేవుని కొరకు రోషము కలిగి, దేవుని కొరకు రోషము కలిగి నిలబడండి. దిగులు పడడానికి వీల్లేదు, నిలబడాలి యేసు నామములో. కృప కలుగునుగా. చప్పట్లు కొట్టాలా ప్లీజ్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ఎస్ ఎస్, నువ్వు దిగులు పడాల్సిన వీల్లేదు, భయపడాల్సిన వీలు లేదు. ఇదిగో ఏలియా నమ్ముకున్న దేవుడు, గిద్యోను నమ్ముకున్న దేవుడు, మనమందరము నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఒక్కడే. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను దర్శిస్తున్నాడు, దర్శిస్తున్నాడు, దర్శిస్తున్నాడు. బాబా బాబా రికమాలా శక్తి తీయాలా, బాబా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కూడా. నమ్ముకున్న దేవుడు, సేవకులారా సేవకులారా, మన పరిచర్యలను దేవుడు దీవించబోతున్నాడు. అమ్మే, మన పరిచర్యలు లేవనెత్తబోతున్నాడు దేవుడు. మనము భయపడద్దు, దిగులు పడద్దు, జడియద్దు. ఈరోజు ఏలియా కొరకు రొట్టెను పంపించిన దేవుడు, ఈరోజు మీ నిందలు అవమానాలు ఆశీర్వాదకరముగా, మీరు పరిచర్యలో పడుతున్న కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, దుఃఖము ఈరోజు తొలగిపోబోతుంది, తొలగి తొలగిపోబోతుంది, తొలగిపోబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా ఈరోజు. రోషము కలిగి ఎవరు కళ్ళు తెరవద్దు. స్తోత్రం, గట్టిగా చప్పట్లు కొట్టాలా, స్తుతులు చెల్లించాలా, స్తుతులు. ఒక అభిషేక్, ఒక అభిషేక్ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు. అదిగో ఎస్ ఎస్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. చేతులిట చేతులిట యేసు నామములో ఒక అభిషేకాన్ని రిలీజ్ చేసి, రిసీవ్ యేసు నామములో, రిసీవ్ రిసీవ్. నువ్వు ప్రయాణము చేయవలసింది చాలా ఉన్నది. నువ్వు దిగులు పడద్దు, వేదన పడద్దు. ఇదిగో ఏలియా నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఒక్కటే. ఎస్, ఒక దుప్పటి కనపడుతుంది నాకు. హాస్, ఏలియా ఎలీషాల మీద రిలీజ్ అయిన దుప్పటి, మేఘ స్తంభం, అగ్ని స్తంభం. స్తుతించమని చెప్పు. హల్లెలూయా. ఎస్ ఎస్, రికమాల రబ చప్పట్లు కొట్టాలా, చప్పట్లు. అన్య భాషలో మాట్లాడు, దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి మహిమపరచాలా, దేవుణ్ణి మహిమపరచాలా, స్తుతించాలా. స్తోత్రం. ప్రతి యజమేలు ఆత్మ, నెబుకద్నెజర్ ఆత్మ కాలిపోవాలా, కాలిపోవాలా. స్తుతించాలా అగ్ని, ఎస్ అగ్ని, అగ్ని మంటాలా. హల్లెలూయా హల్లెలూయా, ఎస్ ఓ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఓ జీసస్ హల్లెలూయా. ఫైర్ కొట్టాలా చప్పట్లు. నువ్వు చప్పట్లు కొడుతుండగానే ఒక అభిషేక్, ఒక అభిషేక్ రిలీజ్ అవుతుందా. ఒక అగ్ని రికమాల రబ శక్యతియాల రబ బబబబబా, ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్ శక్యతియాల రబ బబబబబా. ఫైర్ ఫైర్ అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు. హల్లెలూయా. అగ్ని మండుతుంది కానీ పోదా, చెప్పండి సేవకులారా. అగ్ని మండుతుంది కానీ
పోదా 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 చెప్పు డాడీ అమ్మేనను. పుడితే ఒకటి, చస్తే రెండు. ఆ చావు ఏసయ్య కోసమై ఉండాలి. కొట్టాల గట్టిగా చూపడ్లు. హల్లెలూయా. ఆమేనను. ఆమేన్. హల్లెలూయా. 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 పొద మండుతుంది, అగ్ని మండుతుంది. పొద చెప్పాలమ్మా. ఆమేన్. మనం మండుతాం, బయట ఉన్న వాళ్ళకి ఏం కనపడదు. ఆమెన్ అనండి. కన్నులున్న వారికే కనబడుతుంది. ఆమెన్ అనండి. ఈ మాటలు ఎవరికి అర్థం కావు, అర్థమయ్యేటోళ్ళకే అర్థమవుతాయి. ఆమెన్ అనండి. ఈ భాష కూడా అందరికీ రాదు. ఆమెన్ అనండి. వచ్చే వాళ్ళకే వస్తుంది. ఆమెన్ అనండి. పాస్టర్ అమ్మ తేజ అందరికి నచ్చాలంటే నచ్చుతాడా? నచ్చుతాడా? నచ్చడు. ఏసేకి నచ్చితే చాలు. ఆమెన్ అనండి. ఆమెన్. ఆమెన్. అగ్ని మండుచుండేనే పోదా కాలిపోలేదుగా. ఒక నిమిషం లేచి నిలుచుండి. మీలో మీరు ఉండకూడదు. ఆమెన్. ఏసయ్య కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. సాతాన్ గాడు నిన్ను బ్యాటరీ డిశ్చార్జ్ చేయాలనుకుంటాడు, కానీ సభ నీ బ్యాటరీని ఫుల్ బ్యాటరీగా చేయాలనుకుంటుంది. ఆమెన్ అనండి. ఆమెన్. యేసు నామములో అన్లిమిటెడ్ రీఛార్జ్. ఆమెన్. లిమిట్ లేదు ఈ రీఛార్జ్లో. ఆమెన్. అన్లిమిటెడ్ రీఛార్జ్. ఆమెన్. వన్ టూ త్రీ గో. చప్పట్లు కొట్టాలి, చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి. yes no. సాతాన్ గాడికి సిగ్గు కరంగా, నా యేసుకి మహిమ కరంగా. సౌండ్. yes no. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశు కూర్చోబెట్టు. అమ్మే మీ పక్కన ఎవరు ఉన్నారని మీరు మర్చిపోవాలి. ఆమెన్. కళ్ళు మూసుకుంటే ఏసే కనపడాలి. ఇక మామూలుగా ఉండదు. ఆమెన్. నిన్ను పక్కన ఉన్న వాళ్ళు నిన్ను తగిలితే కరెంటు షాక్ తగలాలి. ఆయన ఏమంటాడంటే, షాక ఎక్కడుంది? తిన్న వాళ్ళకే చెప్పండి, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ, ఈ లైవ్లో ఉన్నవారు తినుదురుగా. ఆమెన్ అనండి. ఆమెన్ అనండి. ఎవ్వరు దిక్కులు చూడదు, ఏసయ్య వైపు మాత్రమే చూడాలి. ఆమెన్. గిద్యోను కూర్చున్నాడు, ఏలియా కూర్చున్నాడు, నువ్వు కూడా కూర్చున్నావేమో. ఇక నువ్వు ఆగడానికి వీల్లేదు. ఆమెన్. పరిచర్య చేయాలా వద్దా, చేయాలా వద్దా? నో. ఆది అపోస్తలులు చేసిన పరిచర్య నువ్వు చేయాలా? ఆమేన్. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. 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 నిన్ను ఎవరు ఆపలేరు. ఆమేన్. నిన్ను ఆపాలి అంటే ఎవ్వరి తరము కాదు. యెజబేలు లాంటోళ్ళు, నెబుకద్నెజరులు నీ లాంటోళ్ళు నిన్ను ఆపాలని ప్రయత్నం చేసినా
ఆయన నీ దగ్గరికి దేవదూతను పంపిస్తాడు. దేవదూతను పంపిస్తాడు. ఆమేన్. వన్ టూ టూ త్రీ త్రీ గో గో. చెప్పండి వద్దాను. ఎస్ లార్డ్. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు మండించు, నాలో అగ్ని మండించు. ఎస్ ప్రభువా, నాలో అగ్ని మండాల ప్రభువా, పరిశుద్ధాత్ముడా ఈ అగ్ని ఆరిపోవడానికి లేదు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. యేసయ్యా నీ కోసం బ్రతుకుతానయ్యా. మండుచుండెనే పొద కాలిపోలేదుగా, చేతులు పైకి లేపి అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్నిలో నీవు మోషేను దర్శించినావే, అగ్నిలో నీవు మోషేను దర్శించి నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నికమాల రామ శక్య దియాల రామ యేసయ్యా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు యేసు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, యెస్ లార్డ్ నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు. యెస్ లార్డ్ అగ్ని, అగ్ని నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. అందరు పొందుకో. యెస్ లార్డ్ పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, అగ్నిలో నుండి నీవు మోషేని దర్శించినా అగ్నిలో నుండే, నీవు మోషేను దర్శించి
అగ్నిలో నుండే నీవు ఏలియాను దర్శించినావే. ఆ అగ్నిలో నుండే గిద్యోని ధైర్యపరచితివే. యజమానుడా నా యేసు నాదుడా, నా తలంపులెల్లా నా తపనయంతా, నా తలంపులెల్లా నా తపనయంతా, నీ చిత్తం చేయుటకే యజమానుడా. చేతులు పెగలేపి నా యేసు నాదుడా, చేతులు యజమానుడా. నా తలం పూలెల్లా నా తపనయంత, నీ చిత్తం చేయుటయే. యెషయా గ్రంథం 43:18, యెషయా గ్రంథం 43:18, చేతులు పైకిలేపి నీ కోసం జీవిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా. యెషయా, నీ కోసం జీవిస్తున్నా, అనుకోండి నిన్ను ప్రేమిస్తున్నా. బలి రక్షించి దివా, పరలోకం విడచిదివా. మునుపటి వాటిని ఇదిగోండి, మునుపటి వాటిని గిద్యను వలె ఏలియా వలె మునుపటి వాటిని మూటిపటి వాటిని తలంచుకోవద్దు. జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను. తాడేపల్లి డాడీ, మునుపటి వాటిని ఇక మరిచిపో. పిల్లలు లేరని మరిచిపో. దేవుడు ఈరోజు నాకు ఇచ్చేశాడని నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమధ్యం సమస్తము సాధ్యమో. నువ్వు చేస్తావా లేదా అని ఇక్కడ నిలబడితే దేవుడు చేయడు. ఆనాడు ఇజ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి 5 నిమిషాలు చాలు ఏసయ్యకి. ఏం పాస్టర్లు 5 నిమిషాలు చాలు? ఎందుకు ఇన్ని రోజులు పట్టింది? 40 సంవత్సరాలు. ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది? దేవునిలో శక్తి లేదా? దేవునిలో శక్తి లేదా? ఉంది. ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది? స్వస్థపరచడం పరచకపోవడం దేవుని ఇష్టం. మనం ఎవరం? హల్లెలూయా, 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 హల్లెలూయా. హిజ్కియా, నువ్వు మరణమైపోతున్నావు. యెషయా ప్రవక్త వచ్చి ప్రవచిస్తాడు. హిజ్కియా ఏం చేస్తాడు? కన్నీరు కార్చాడు. గర్వముతో రాలే, కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఆమేన్. ఆయన కన్నీళ్లను చూసిన దేవుడు తన దినములను పొడిగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాముకు షారాని ఎందుకు ఆ వృద్ధాప్యంలో ఇచ్చాడు? వెంటనే ఇవ్వచ్చుగా. అంటే దేవునికి శక్తి లేదు. దేవునికి శక్తిని ఉంటే వెంటనే చేయాలిగా, వెంటనే ఇస్సాకుని ఇవ్వాలిగా, వెంటనే షారా గర్భాన్ని తెరవాలిగా.
అంటే దేవుని దగ్గర శక్తి లేదంటారా? శక్తి లేదా? దైవ నిర్ణయం అని దేవుడు చేయాలనుకుంటే చేస్తాడు. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. అనగనగా కాకినాడ ఉందంట. ఒక్క నిమిషం కళ్ళు తెరిచి చూడండి. అనగనగా కాకినాడ ఉందంట. కాకినాడలో అంబేద్కర్ భవన్ ఉందంట. ఆ అంబేద్కర్ భవన్కి యేసు ప్రభువు వచ్చాడంట. కాకినాడ పట్టణంలో కరువు వచ్చింది. కాకినాడ ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలితో అలమటిస్తుంటే యేసు ప్రభువు అంబేద్కర్ భవన్కి వచ్చి ఒక్కొక్కరికి పెద్ద పెద్ద యాపిళ్ళు పంచుతున్నాడంట. అయితే అందరూ లైన్లో నిలుచున్నారు. ఇక్కడి నుంచి ఆ కాకినాడ చివరి వరకు లైన్ ఉందంట. వస్తున్నారు ఒక్కొక్కరుగా, యాపిల్ పండు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఈ తమ్ముడు ఉన్నాడు, దానన్న. ఈ తమ్ముడు 2 రోజులు 48 గంటలు పట్టిందంట యేసు ప్రభు, ఆయన యేసు ప్రభు దగ్గరికి రావడానికి. ఆ 48 గంటలు టైం పట్టింది. ఎంతో ప్రయాస, కాళ్ళు బిక్కొస్తున్నాయి, చేతులు బిక్కొస్తున్నాయి. ఒక్కొక్కరు వస్తున్నారు, ఇలా రండి, మీరిద్దరు ఇట్లండి, మీరిద్దరు ఇట్లండి, మీరిద్దరు ఇట్లండి, పరిగెత్తండి, మీరు వెనక్కు ఉండండి, ఇక్కడ ఉండండి. ఈయన వచ్చాడు, యాపిల్ పండు తీసుకో, వెళ్ళిపో, తింటూ వెళ్ళు, ఆ అబ్బాయి ముందు తింటూ వెళ్ళు, తింటూ వెళ్ళు, అటు వెళ్ళు, తింటూ వెళ్ళు అబ్బాయి ముందు. ఆయన చూస్తున్నాడు, అందరు ఆకలి తీరుతున్నాయి, నా ఆకలి కూడా తీరబోతుంది. నేను తినడమే కాదు కానీ నన్ను కన్న తల్లికి కూడా నేను పెట్టాలి, నన్ను కన్న తండ్రికి కూడా నేను పెట్టాలని ఆశతో ఉన్నాడంట. అయితే ఈ బిడ్డ వచ్చాడు, ఈయన టర్న్ రాగానే, రా నాన్న, యాపిల్ పండు ఇలా తీసుకొని చేయబడ్డు, ఇలా చేతుల నుంచి జారి కింద పడిపోయింది, కింద మురిక్కాలు ఉంది, కొట్టుకొని వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి అంటున్నాడు, సార్ ఏసయ్యా, అనేక రోజుల నుంచి ఆకలితో ఉన్నా, ప్లీజ్ నాకు ఆ యాపిల్ పండు కావాలి, నాకు ఆ యాపిల్ పండు కావాలి, ఇస్తావా లేదా, ప్లీజ్ ఇస్తావా లేదా అంటే, లేదు లేదు ఒకటేసారి ఇస్తాం, వెళ్ళిపో అన్నాడంట. లేదయ్యా, నా కుటుంబం అంతా ఆకలితో ఉన్నారయ్యా, నేను యాపిల్ పండు తీసుకొస్తానని ఆశతో ఉన్నారయ్యా, ప్లీజ్ అయ్యా నాకు యాపిల్ కావాలయ్యా అంటే, అప్పుడు ఏసయ్య అన్నాడంట, మరలా ఫస్ట్ నుంచి లైన్లో రాపో అన్నాడంట. మరలా మరలా వెళ్ళిపోయాడు. మరలా 48 గంటలు, 48 గంటల తర్వాత ఈయన తీసుకున్నాడు, ఇంకొక ఆయన తీసుకున్నాడు, ఈయన టర్న్ వచ్చేసింది. బల నమ్మకమైన దాసుడా, నీకు నేను ఇంతకు ముందు ఇచ్చిన యాపిల్ పండు అది పుచ్చిపోయినది, పురుగులు పట్టినది. నువ్వు నా కుమారుడివి గనక శ్రేష్టమైనటువంటి యాపిల్ పండు నీ కొరకు నేను చెట్టు మీద పండిస్తున్నా, అప్పుడే నేను నీకు ఇయ్యొచ్చు. అప్పుడు కోసి ఇస్తే అది ఒగరుంటుంది, పులుపు ఉంటుంది. అది పండడానికి 48 గంటలు టైం పట్టింది. ఇదిగో నీకోసము పండించిన యాపిల్ పండు, తీసుకో అని చెప్పి చేతిలో పిడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు డాడీ. మనం ఏది కావాలనుకుంటే మనకు కావాల్సింది అది పుచ్చిపోయినది, ఇరిగిపోయినది. అందరికి ఉద్యోగాలు వచ్చేసిన యేసయ్య, నా పరిస్థితి ఏంటనుకుంటున్నావా? వాళ్లకు చిన్నదే దేవుడిచ్చాడు, నీ కొరకు పెద్దది దేవుడు దాచిపెట్టినాడు. ఆమేనండి. ఇంకెప్పుడు నా జీవితం, ఇంకెప్పుడు నా జీవితం, ఇంకెప్పుడు నా జీవితం? ఎంతకాలం 10 మందితో ఉండాలయ్యా? 10 మంది విశ్వాసులతో ఎంతకాలం ఉండాలా? ఎంతకాలం 5 గురుతో ఉండాలా? గొప్ప పరిచర్యను దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడు. ఆమేనండి. గొప్ప పరిచర్య దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడు. మీరు నమ్మండి, నా దేవుడు అన్యాయస్తుడు కాదు,
ఆమేన్. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నిరుద్యోగులతో వచ్చిన వారు చేయి చూపెట్టండి. నా తమ్ముళ్ళారా, నా చెల్లెళ్ళారా, మీ కొరకు నా దేవుడు ఉద్యోగాన్ని సిద్ధపరిచాడు. అతి తొందరలోనే మీ కాలర్లు మీరు ఎగరేయబోతున్నారు. గట్టిగా చెప్పండి కదా, హల్లెలూయా, 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 హల్లెలూయా. పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకోవద్దు. తలంచుకొనకుడి. ఇదిగో ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ చేయబోతున్నాను. ఇప్పుడే ఇప్పుడే అది మొలుచును. యేసయ్య సంతకం పెట్టబోతున్నాడు నీ లెటర్ మీద. ఆమేన్. ఆమేన్ చేయండి. ఆమేన్. ఇప్పుడే నీ గర్భము తెరవబడబోతుంది. ఆమేన్. ఇప్పుడే నీ ఇంటి డిజైన్ ను చూడబోతున్నావు. ఆమేన్. ఇప్పుడే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న పరిచర్యను నువ్వు చూడబోతున్నావు. చదువు డాడీ. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. కలగ చేయుచున్నాను. ఎడారిలో నదులు పార చేయుచున్నాను. ఇప్పుడే నీ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్ అనండి. నమ్ముట నీ వలనైతే నమ్ముడున్న వారికి సమస్తము సాధ్యము. గట్టిగా చెప్పండి కొడలు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి దగ్గర తీసుకున్నావేమో కానీ ఒకరికి ఇచ్చే స్థితిలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, నడిపించబోతున్నాడు. చర్చి కట్టడానికి సహాయం కోసం వెళ్ళినావేమో, నువ్వే చర్చికి సహాయం చేసే విధముగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా, హల్లెలూయా. దర్శనాలు చూచుదురుగా. ఎంతమందికి చూడాలని ఉంది దర్శనం? ఈ దర్శనము నేను ఇప్పుడు చూసింది కాదు, వచ్చే ఎండాకాలం నుంచి కడవరి ఉజ్జీవ మహాసభలు అమ్మ తేజ మినిస్ట్రీస్ నుంచి జరగబోతున్నాయి. కొట్టండి గట్టిగా. అంత చిన్నగా కొడతారే, కొట్టండి గట్టిగా చెప్పండి. నాట్ ఓన్లీ కాకినాడ, నాట్ ఓన్లీ వైజాగ్, నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఖమ్మం, ఈ సభలను భారతదేశ వ్యాప్తంగా దేవుడు జరిగించబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చెప్పండి. ఆమేన్. మునుపు జరిగిన వాటిని మర్చిపోవాలా మనం? ఆమేన్. ఇదిగో ఇదిగో ఈరోజే, ఇదిగో ఈరోజే నూతన క్రియ జరగబోతుంది. పాస్టర్ అమ్మతేజ దగ్గరికి పెళ్లి కార్డు రావాలా? పెళ్ళిలు కాని వారు పెళ్లి కార్డు రావాలా? ఆమేన్. పిల్లలు పుట్టని వారు అన్నయ్య బాబు పుట్టాడన్నయ్య అని ఫోన్ రావాలి. అన్నా గృహప్రవేశానికి రిబ్బన్ కట్టింగ్ కి రండన్నా అని చెప్పాలా? అన్నా నా చర్చి పూర్తయిపోయిందన్నా అని చెప్పాలా? అన్నా నా పరిచర్య బ్లెస్ అయిందని చెప్పాలా? ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇక దేవుడు లేపబోతున్నాడు. చప్పట్లు కొడుతుండగానే కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలను జరిగించబోతున్నాడు, జరిగించబోతున్నాడు. నీ పరిచర్యలను దీవించబోతున్నాడు. కృప కలుగును గాక, కృప కలుగును గాక. కాకినాడ ప్రజలు దీవించబడునుగా, దీవించబడునుగా. కాకినాడ ప్రజలు దీవించబడునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మరచిపోవాలి. ఆమేన్. ఆమేన్. మరచిపోవాలి. యేసయ్య మనకు తోడుగా ఉండబోతుంది. నిరుత్సాహం నుంచి బయటికి రావాలి. దేంట్లో నుంచి? దేవుడు ఏం చేయలేదు, ఏం చేయలేదు, దాంట్లో నుంచి బయటికి రావాలి. దేవుడు చేయబోతున్నాడు. సాతాన్ గాడు ఏమంటాడంటే చూస్తేనే నమ్మాలంటాడు. దేవుడు ఏమంటాడంటే చూడక ముందే నమ్మాలి. ఆమేన్. నైట్ ఇక్కడ మోకరించినప్పుడే చెప్పిన జనాలు నిండిపోతారని. అరే క్యాన్సల్ చేసుడేంది నాయన, క్యాన్సల్ చేసే పరిచర్య కాదు. మెడకాయ తెగిపోతున్నా జై బోలో యేసు మహారాజ్ కి అనే రక్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మీ జీవితంలో అద్భుతాలు జరుగునుగాక.
దిగులు పడొద్దు. ఎవరు ఉన్నా లేకపోయినా ఏసయ్య మనకు ఉండబోతున్నాడు. ఆమేన్. ఏసయ్య ఉంటే చాలు నాకు అన్నవారు ఇక తీర్మానం తీసుకోవాలా? పైన నిలుచున్న ఒక్క 2 నిమిషాలు నిల్చోండి. చివరి నిమిషం. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఎవరి కృప? ఎవరి కృప? దేవుని కోసం మనం బ్రతుకుదాం. ఆమేన్. మనుషుల కోసం వద్దు, మనుషుల మెప్పు వద్దు. ఎవరి కోసం బతకాలా? ఎస్, నాకు ఏసయ్య కావాలి అన్నవారు ఈ ఆరాధన జరుగుతుండగానే నేడే రక్షణ దినం. ఆమేన్. నేడే రక్షణ దినము. ఈ పరిచర్య ద్వారా ప్రతి వారం బాప్తిసాలే పాస్టర్ గారు, దేవుని మహాకృప. హైదరాబాద్ నుంచి వచ్చి బాప్తిసాలు తీసుకుంటున్నారు, వైజాగ్ నుంచి వచ్చి బాప్తిసాలు తీసుకుంటున్నారు, కర్నూలు. ఆమేన్. కర్నూలు, మీరు కర్నూలు నుంచి వచ్చి బాప్తిసాలు తీసుకుంటున్నారు, ఇక 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి వచ్చి బాప్తిసాలు తీసుకుంటున్నారు. ఈ పరిచర్య ద్వారా అనేకమైన ఆత్మల రక్షణలోకి వస్తున్నాయి. ఆమేన్ అనండి. ఆమేన్. ఈరోజు మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నా 2 చేతులు ఎత్తి బ్రతిలాడుతున్నాను. అనాథనైన నా చరిత్రను మార్చిన దేవుడు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు మీకు ఉద్యోగాలు ఇవ్వలేడా? మీకు ఉద్యోగాలు ఇవ్వలేడా? మీ కన్నీరు తుడవలేడా? మీకు పిల్లల్ని ఇయ్యలేడా? ఇస్తాడా? ఇస్తాడా? ఈరోజు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు.